ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని మంత్రి పేర్ని వెంకట్రామన్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని దేవుడు చెరువు, రామ్నగర్లలో సీసీ రోడ్డు పనులను మంత్రి పేర్ని ప్రారంభించారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పాత ఒకటో వార్డులో ఉన్నటువంటి ఆనందపేట నుంచి దేవుడి చెరువుకి వెళ్లేటువంటి రోడ్డు, మూడో క్రాస్ రోడ్డు, నాలుగో క్రాస్ రోడ్డు, ఈ రెండు రోడ్లు, మూడో క్రాస్ రోడ్లో సీసీ రోడ్డుకి, అట్లాగే నాలుగో క్రాస్ రోడ్లో పైప్ లైను, డ్రైను, సీసీ రోడ్డు, ఈ మూడు, అట్లాగే జిల్లా కోర్టు వెనకాల ఉన్నటువంటి ఒకటో పాత ఒకటో వార్డులో జిల్లా కోర్టు వెనకాల ఉన్నటువంటి రామ్నగర్ కాలనీలో కూడా రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, ఈ నాలుగు రోడ్ల నిర్మాణానికి 22 లక్షల రూపాయలతో వర్క్స్ శాంక్షన్ చేసి పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతాల పాత ఒకటో వార్డులోని నాలుగు రోడ్ల నిర్మాణానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, అట్లాగే ఎన్నికల్లో వచ్చినప్పుడు ఈ బజార్కి, పక్క బజార్ కానీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మాకు ఈ పనులు కావాలి, నువ్వు వస్తున్నావు వచ్చాక మాకు చేసి పెట్టమని అడిగినప్పుడు తప్పకుండా మీరు కనుక అవకాశం ఇచ్చి ఉంటే మాకు చేసి పెడతానని చెప్పి ఆలోచి చెప్పాం. ఆ మాట నిలబెట్టుకుంటాకి లేదా రామ్నగర్లో కొత్తగా వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఈ రోడ్లు వేయాలని చెప్పని వాళ్ళ కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ డిమాండ్ తీర్చడానికి కానీ ఈ రెండు 22 లక్షల రూపాయలతో నాకు ఈ ప్రజల యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ఆనందపేటలో ఉన్న ప్రజల తరఫున, అట్లాగే జిల్లా కోర్టు వెనకాల ఉన్నటువంటి రామ్నగర్ ప్రజల తరఫున ఆయనకి.